హరిహి ఓం. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రాముడు ధర్మాత్ముడు అని మనం అంటాం, కానీ రాముడు ఒక నిర్ణయం చేసేటటువంటి పరిస్థితులలో ఆయన ఎన్ని అగ్ని పరీక్షలకు తట్టుకోవడానికి కావలసినటువంటి మానసిక పరిణతి ఎక్కడి నుంచి వచ్చింది? గురువుల యొక్క బోధలోంచి వచ్చినట్టు మీకు రామాయణంలో అంతర్లీనంగా ప్రతి చోట ప్రకాశిస్తుంటుంది. అందుకనే ఎప్పుడెప్పుడు రాముడు ఆపదలో ఉంటే అప్పుడప్పుడు గురువులు వచ్చి ఆదుకుంటుంటారు. మీరు చూడండి, ఈ పాత్రత నిలబెట్టుకున్నాడు రాముడు. అందుకే రామరావణ యుద్ధంలో రాముడు ఎంత యుద్ధం చేశాడో రావణుడు అంత యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చూడ్డానికి వచ్చారు. తతో దేవగణాన్ సర్వాన్ అని మీకు ఆదిత్య హృదయం ప్రారంభమయ్యేది కదా, అందరూ వచ్చి నిలబడ్డారు. నిలబడితే వాళ్ళతో పాటుగా ఎవరు వచ్చారు? అగస్త్యుడు కూడా వచ్చాడు. వచ్చినటువంటి అగస్త్యుడు ఏమన్నాడు? రామ రామ మహాబాహోసును గృహ్యం సనాతనం ఏన సర్వానరీన్వచ్చ సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ఎవరైనా ఒక స్తోత్రం చెప్పి ఫలశ్రుతి చెప్తారు. ఇది చదువుకుంటే ఏదో ఈ ఫలితం వస్తుంది అని చెప్తారు. అగస్త్యుడు ఎలా చెప్పాడు? రామ రామ మహాబాహో, రామ రామ అని పిలవడం ఏంటండి? రామ అని పిలవాలి, ఒక్కసారి పిలవాలి. రామ రామ అంటే ఏంటి? మీ బిడ్డడు ఆపదలో ఉన్నారనుకోండి, మీకు ఆ ఆపద నుంచి తప్పించుకునే మార్గం తెలిసిందనుకోండి. పిల్లాడికి రిజర్వేషన్ దొరకలేదు, చెన్నై వెళ్ళాలి, పండగల తర్వాత రోజులు, క్రిక్కిరిసిపోయిన జనరల్ కంపార్ట్మెంట్లో డోర్ దగ్గర నిలబడ్డాడు. మంచి చలికాలం, ఎక్కించిన తండ్రి గుండెలు గుడగుడలాడుతున్నాయి. అయ్యో బాబోయ్, ఏమిటో పిల్లాన్ని డోర్ దగ్గర ఎక్కించేశాను, వాడేమో వెళ్ళి తీరాలి క్లాస్కి అన్నాడు, చలిగాలి ఎలా పెడతాడో అని ఎక్కించాడు, కానీ భయపడుతున్నాడు. ఇంతలో పక్క స్లీపర్ కోచ్లోంచి ఒక టీటీ గబగబా వచ్చి కాళ్ళకి దండం పెట్టి, కోటేశ్వరారు బాగున్నారా సార్, నేను ఈ ట్రైన్లో వెళ్తున్నాను, మీ ఉపన్యాసాలు వింటూ ఉంటాను అప్పుడప్పుడు, చాలా సంతోషం అండి, మీరు కానీ వస్తున్నారా, రిజర్వేషన్ ఉందా లేదా, లేకపోతే నేను ఇస్తాను ఎక్కడొక్కడ పర్వాలేదు అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? అయ్యా మా అబ్బాయి వెళ్తున్నాడండి, ట్రైన్ కదిలిపోతామని సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు పిల్లాడు చోటు చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు, దిగడానికి కుదరదు. అయ్యా నెక్స్ట్ రాజమండ్రిలో మా అబ్బాయిని మీ దగ్గరికి రమ్మని చెప్తాను, అడిగి వాడేనండి, వాడు వస్తాడు, మీరు ఎక్కేసేయండి అయ్యా, రాజమండ్రిలో వస్తాడు, కొంచెం బెర్త్ ఇప్పించండి అని. ఇప్పుడు వాడు ఆపదలో ఉన్నాడు, మీరు ఎలా పిలుస్తారు? ఒరే షణ్ముఖ అని పిలవరు. ఒరే షణ్ముఖ, షణ్ముఖ టీటీ గారు ఉన్నారే, ఆయన దగ్గరికి నచ్చారు, రాజమండ్రిలో వెళ్ళారు, పరిగెత్తుతూ చెప్పేస్తారు. ఆర్తి కలిగినప్పుడు గురువుకి రెండు మాటలు, తండ్రి రెండు మాటలు పిలుస్తాడు, ఒరే షణ్ముఖ, షణ్ముఖ, ఒరే రామా, రామా పిలవడంలో గురువు ఆర్తి చూడండి. అలా ప్రకాశింపచేసేసాడు అంతే భాషలో వాల్మీకి మహర్షి. రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం, నాన్న రామా రామా, నువ్వేం బెంగపెట్టుకోకు, గొప్ప విద్య నీకు బోధ చేసేస్తున్నాను, ఇది వినరా, ఇది ఒక్కసారి చెప్పరా, ఏమవుతుందో తెలుసా? సర్వశత్రు వినాశనం. ఈ దిక్కుమాలిన రావణాసురుడే పాటే, సర్వశత్రువులు మడిసిపోతారు నీకు. ఉపదేశం చేసేస్తున్నాను రామా, చదివేసయ్యంతే. నేను స్నానం చేయలేదంటావేమో, కాంతారేషు భయేషు చ, మహారణ్యమైన పర్వాలేదు చెప్పాయి ఆదిత్య హృదయం, చెప్పేశాడు, వినేశాడంతే రాముడు. తెలుసు శిష్యుడి పాత్రత, తెలుసు ఏమిటండి, ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే నేను నిగ్రహింపబడిన వాడు, నేనేమో ఇది కూర్చునే, శ్రీమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజేశ్వ విశ్వంతం భాస్కరం భువనేశ్వరం అని మళ్ళీ కోదండం పట్టుకుంటే చచ్చిపోతాడు రావణాసురుడు అని రాముడు మనస్సులో అన్యదాభావన ఉన్నవాడైతే అసలు చెప్పడగస్త్యుడు. ఇది శిష్యుడుకు ఉండవలసిన లక్షణం, తన గురువు చెప్పిన మాట ఎందు నిబద్ధత. నా గురువు చెప్పాడంటే తనకి తిరుగులేదు, ఆ విశ్వాసం శిష్యుడికి ఉండాలి, అది నిలబెడుతుంది. చెప్పేసి ఏం చేశాడు అగస్త్యుడు? జగామచ యథాగతం, ఆదిత్య హృదయం జరిగి రావణాసురుణ్ణి రాముడు సంహరించేంత వరకు ఉండి చూసి చూసావానే చెప్పిన ఆదిత్య హృదయం వల్ల చంపేశావు రామా అని అందరి మధ్యలోంచి వచ్చి, గురుగారు నిజమేనండి, ఒకసారి ఉండండి, నమస్కారం పెడతాను, పంచెలు చా పట్టుకొస్తుంది, సీతం ఉండండి అని చెప్పేంత వరకు అగస్త్యుడు నిలబడలేదు. అది గురువు అంటే. అది పనిచేసిన తర్వాత వాడు ఏమైనా ఇస్తాడేమో అనండి, కసేపి పక్కన ఆ పక్కన నించుందాం, కసేపి ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుందామన్న దిక్కుమాలిన నడుబడి గురువులకు ఉండదు. జగామచ యథాగతం, నీ చెప్పానంటే వాడు చావకపోవడం ఏంట్రా,
తర్వాత వస్తుంది వార్త, వాడు ఎలాగో చచ్చిపోతాడు. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ గురు. వెళ్ళిపోయాడు త్యాగస్థుడు. అది ఈ మాట చెప్పడం ఎందుకండి? ఆదిత్య హృదయంలో జగామచ యథాగతం చదవరా ఆదిత్య హృదయం, నమ్ము. రాముడు నమ్మాడు, రావణుణ్ణి చంపాడు, చెప్పి అగస్త్యుడు వెళ్ళిపోయాడు. నీ ఆరోగ్యం నిలబడుతుంది ఆదిత్య హృదయం చదివితే. ఎందుకు నమ్మవు? నమ్మి చదువు ఆదిత్య హృదయం. నీ ఆరోగ్యానికి ఎదురు లేదు, కవచం కట్టుకున్నట్టే నువ్వు. నేర్పుతున్నాడు మహర్షి మహానుభావుడు లోకమునందు అవ్యాజమైనటువంటి ప్రేమతో. వజ్రాల్ని తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తున్నారు రామాయణంలో. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పాత్ర తని నిలబెట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఒక్కొక్క అడుగు తీసి అడుగు వేస్తే ఎంత అందంగా చెప్పాడండి. అహల్య జీవితం గురించి చెప్పినటువంటి విశేషం నాకు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, రామాయణం చెప్పినటువంటి రోజులలో నేను రామాయణం బాలకాండ చెప్తున్నప్పుడు ఈ అహల్య వృత్తాంతాన్ని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎంతమంది ఆడపిల్లలు ఫోన్ చేశారంటే, ఆ రోజుల్లో ఏమండి మీరు చెప్పినటువంటి అహల్యా వృత్తాంతం వినడానికి వచ్చాం మేము ప్రత్యేకంగా. ఎందుచేతనంటే ఎక్కడ ఎప్పుడు దీన్ని చర్చకొచ్చినా మహాపతివ్రత అని భారతీయ వాంగ్మయంలో చెప్పబడినటువంటి ఒక స్త్రీ పతిత, తెలిసి తెలిసి వ్యభిచారము చేసినది అహల్య అన్న కోణంలోనే మాట్లాడతారు తప్ప, అసలు విశ్వామిత్రుడు అహల్య గురించి ఎలా మాట్లాడాడో మీరు చెప్పిన తరువాత మా అందరికీ అహల్య ఫోటోలు దొరికితే ఇంట్లో రూముల్లో పెట్టుకోవాలని, పూజ చెయ్యాలని అనిపించిందండి. అహల్యామాత గురించి మేము పొంగిపోతున్నామని ఆడపిల్లలు, మెడిసిన్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు నాకు ఫోన్లు చేస్తే నా జన్మ సార్థకత పొందిందని నేను సంతోషించాను. ఆ రోజుల్లో చూడండి విశ్వామిత్రుడు ఎంత అందంగా చెప్తాడో. ఆయన ఏమీ దాచలేదు, కానీ అడుగుతున్నవాడెవరు? ఇంకా పెళ్లి కాని పిల్లలు అడిగాడు. ఇప్పుడు అహల్యా వ్యభిచారం గురించి చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. గురువు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి, ఏది దాచలేదు, అలాగని ఏది అతిగా మాట్లాడలేదు. అహల్య ప్రీతి పురస్సరంగా ఇంద్రుణ్ణి కలిసింది. ఒక్క మాట అన్నాడంతే ఆయన. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకంలో అద్భుతమైన మాటలు రాశారు. ఆవిడంది ఇంద్రుణ్ణి చూసి ప్రీతోస్మి నరశ్రేష్ఠ, ప్రీతోస్మి సురశ్రేష్ఠ, నేను చాలా ప్రీతిని పొందానయ్యా నీ సమాగమంలో, మా ఆయన వచ్చేస్తాడు తొందరగా వెళ్ళిపో. ఇది చాలదు అహల్య తప్పు చేసిందనడానికి. ఇంకా మీరేమైనా దాచాలా? ఏమీ దాచక్కర్లేదు, ఈ ఒక్క మాట చాలు. ఇంతలో వచ్చాడు ఎవరు? అగస్త్యుడు. ఇప్పుడు సాధారణంగా స్థితిలో ఉన్నటువంటి వేరొక సామాన్య వ్యక్తిని మీరు చూస్తే ఉత్తర క్షణం మీరు ఆలోచించవలసినటువంటి నిర్ణయం ఏమిటంటే, నిన్ను నేను పరిత్యజించాను, నువ్వు దోషం చేశావు కాబట్టి నిన్ను నేను వదిలేశాను ఇక్కడతో అని వెళ్ళిపోవాలి గౌతముడు. అలా అనలేదు గౌతముడు. ఏమన్నాడో తెలుసా అండి? పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్. నీ పుంసత్వము కారణమైంది పతివ్రతల యొక్క పాతివ్రత్యాన్ని పాడు చేయడానికి. ఏ మగతనం కారణంగా పతివ్రతల శీలాలు పాడు చేశావో ఆ మగతనమునకు ఆధారమైన నీ వృషణములు నేలబడిపోవుగాక, ఇంద్రుడికి శపించాడు. చాలు, ఇంక నిన్ను చూసి ఎంతమంది ఎలా నవ్వుతారో చూద్దూగలి. అహల్య వంక చూశాడే, నువ్వు చేశావు దోషం, నేను కాదని తెలుసు, ఇంద్రుడని తెలుసు, తెలిసి కలిసావు, మా వారు వస్తారు వెళ్ళిపోమ్మని చెప్పావు. గౌతముడికన్నా ఇంద్రుడు నీ మనస్సుకి ఎందుకు ప్రీతిపాత్రుడయ్యాడు? ఇంద్రుడు అధికారంలో ఉన్నాడు, ఇంద్రుడికి ఐశ్వర్యం ఉంది. అధికారము ఐశ్వర్యము ఈ రెండింటినీ నీ మనసు కోరిందంటే ఈ రెండు దేని ప్రభావము? రజోగుణ ప్రభావం. రజోగుణం ఎందులోంచి వస్తుంది? ఆహారంలోంచి వస్తుంది. అంటే నీ ఆహారమునంది ఏదో దోషం ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? వాయుభక్ష నిరాహారా తప్యంతి భస్మశాయిని. నువ్వు వాయువుని మాత్రమే తిను. ఇప్పుడు ఆయన భార్యని విడిచిపెట్టలేదు, దిద్దుకుంటున్నాడు తన భార్యని. వాయుభక్ష గాలిని తిను, నిరాహారా ఆహారం ముట్టుకోకు, తప్యంతి తపస్సు చేస్తూ ఉండిపో. నువ్వు అలా తపస్సు చేస్తూ ఉండిపోతే నీ మీద వచ్చి బూది కప్పేస్తుంది. అసలు నువ్వు ఉన్నావన్న విషయం ఎవరికీ తెలియదు, నువ్వు అలా ఉండిపోయావని నీకు తెలియదు, తపస్సులో ఉండిపోతావు. భస్మశాయిని అలా ఉండు. ఒకనాడు రాముడు వస్తాడు, ఆయన యొక్క పాద పరాగము సోకి నువ్వు మళ్ళీ
చైతన్యమును పొందుతావు. శిలైపోయినట్టు చెప్పలేదండి రామాయణంలో. శిలైపోతే మళ్ళీ ఎలా చైతన్యం వస్తుందండి? కాబట్టి నువ్వు మళ్ళీ పంచతన్మాత్రలను పొందుతావు. పొందిన నాడు నువ్వు రాఘవుడికి తిరిగి ఉపచారం చెయ్యి అని చెప్పాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఈ మాట చెప్పాడు. ఒకనొకొక నాడు మహర్షులతో కలకలలాడినటువంటి ఆశ్రమం, అక్కడ అహల్య లేకపోతే ఉండలేకపోయాడయ్యా గౌతముడు. అంత ప్రేమించాడు తన భార్యని, ఉత్తరాభిముఖంగా వెళ్ళిపోయాడు తపస్సుకి. తన భార్య చేసిన పాపం నుంచి తన భార్య తనని తాను ఉద్ధరించుకునే మార్గాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడ కూడా తప్పు తెలుసుకుంది. తెలుసుకుని తనని తాను సంస్కరించుకోవడానికి అంత తపస్సు చేస్తోంది. భస్మశ ఇని అదిగో పడిపోయిందయ్యా అక్కడ, రామా లోపలికి రా, ఆ తల్లికి శాప విమోచన అవుతుంది అన్నాడు. రాముడు ఇలా వెళ్ళాడంతే మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు దర్శనం చేశారు. ప్రభుమీనిపై గాలిపై వచ్చినంతనే పాషాణముకటికి స్పర్శ కలిగి ప్రభుమీని నెత్తావి పరిమళించినతో నయస్మం భుగ్రాణేంద్రియంబునుంది ప్రభుమీలి రత్నతోరణ మంగళంగంబుకన వచ్చి రాతికి కనులు కలిగి ఆ ప్రభుడు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపనిషత్ పితానములకి హృదయ ఉపలవీధి ఉపనిషత్ పితానములకి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. ఆయన యొక్క కాంతి పడితే కళ్ళల్లో చైతన్యం వచ్చింది. ఆయన మీద గాలి తన మీదకు వస్తే తనకి స్పర్శ జ్ఞానం కలిగింది. పంచతన్మాత్రలు పొందింది. పంచతన్మాత్రలు పొంది రాముడి వంక చూసింది. అహల్య లేచి నిలబడింది. ఇప్పుడు ఘోరమైన తపస్సు చేసి తన పాపమును పోగొట్టుకొని మహాపతివ్రత అయి నిలబడినటువంటి కాంత తాను కారణమైన తను నరుడిగా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు. ఎదురుగుండా నిలబడింది ఒక మహాపతివ్రత. వెంటనే గురువులు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అంతటి మహాతల్లులు దర్శనమైనప్పుడు రామా నువ్వు నేల మీద పడి నమస్కారం చెయ్యమని రాఘవౌతు తతస్తస్యాపాదౌ జగృహుతుస్తదా వాల్మీకి అంటారు. ఆవిడ రెండు కాళ్ళు పట్టుకుని రాముడు ముందు నేల మీద పడి నమస్కారం చేశాడు. ఎవరు ఎవరికి చెయ్యాలి? ఇది రామచంద్రమూర్తి అంటే. ఎవరు చెక్కారు ఇటువంటి రాముణ్ణి? వశిష్ఠుడు చెక్కాడు, విశ్వామిత్రుడు చెక్కాడు. ఇప్పుడు స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహసాచతౌ. గౌతముడి వచనం జ్ఞాపకం వచ్చింది నీకు శాప విమోచనం అని, మహానుభావుడని. అప్పుడు ఆవిడ తిరిగి నమస్కారం చేసి ఆయనకి సేవలు చేసి అర్ఘపాద్యాదులు ఇచ్చింది. ఈ కథ రాముడి జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అని నేను అనుకుంటాను. ఎందుచేత అంటే భార్య తప్పు చేస్తే భార్యని విడిచిపెట్టడం కాదురా సంస్కారం. ఇంకా ఏ తప్పు కన్నా పెద్ద తప్పు లేదో, అంత పెద్ద తప్పు భార్య చేసినప్పుడు కూడా ఆ భార్యని సంస్కరించుకుని తన పక్కన కూర్చోపెట్టగలిగినటువంటి సమర్థత తన యందు నిలబెట్టుకున్నవాడెవడో వాడు భర్త. అంతేకాని భార్య యందు దోషం చూసి వదిలిపెట్టినవాడు భర్త ఏమిటి? వాడు పురుషుడు ఏమిటి? వాడు పురుగు. వాడు భార్యని ఉద్ధరించగలిగిన వాడు కాడు. చిటికిని వేలు పట్టుకున్నది, పాణిగ్రహణం చేసింది, నీకన్నా చిన్నదాన్ని చేసుకున్నది, ఆమె ఎందు దోషం ఉంటే నువ్వు దిద్దుకుని ఉద్ధరించుకోవడానికి స్వీకరించావు. కాబట్టి ఇంత దోషం చేసిన అహల్యని గౌతముడు వదిలిపెట్టనప్పుడు ఇంకా నువ్వు ఏ కారణం చేత ఈ గడ్డ మీద విడాకుల గురించి మాట్లాడగలవు? అంటే ఈ దేశానికి విడాకులన్న మాట తెలియదు. అది రామాయణంలో తీర్పు. అందుకే రాముడెన్నడూ తన భార్యని వదిలిపెట్టేశానన్న మాట లేదు. అదే నిజమైతే అసలు నిజానికి సీతమ్మ తల్లి యొక్క సంతానములు రాముడు ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినట్టు మీరు ఎక్కడైనా విన్నారా ఉత్తరకాండలో? ఆఖరికి అగ్నిప్రవేశం చేయించేటప్పుడు కూడా రాముడు ఒక మాట అన్నాడు, సీతా నిన్ను అగ్నిప్రవేశం చేయించడానికి ఇవ్వాల నేను నిన్ను ఎలా చూస్తున్నానో తెలుసా? కంటికి వ్యాధి వచ్చిన వాడు తన కన్నంతా ఎరిపెక్కితే ఎదురుగుండా ఉన్న వస్తువు తెల్లనిదైనా ఎర్రగా ఎలా కనబడుతుందో ఇవాళ ధర్మాత్ముడనై సింహాసనం మీద కూర్చోవలసిన రాజారాముణ్ణి కనుక నా భార్య యందు ధర్మదోషం లేదని నిరూపించడానికి ఇలా మాట్లాడి లేని నీ యందు లోపాన్ని నేను ప్రకటముగా మాట్లాడవలసిన కంటి రోగినయ్యాను సీత అని చెప్పుకున్నాడు ఆయన. ఆయన కన్నా ధర్మాత్ముడు ఎవరున్నారండి? మీరెందుకు నేనెందుకు తీర్పు చెప్పడం?